జబర్దస్త్ సంబంధించిన ఆర్టిస్టులు కూడా తీసుకొస్తున్నారు, వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత. సో వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఎవరు మాట్లాడిస్తున్నారో మనం ఆలోచించాలి, కానీ వాళ్ళని మనం అనటం వేస్ట్. వాళ్ళు ఎంత చెప్పండి, మనుషులు పాపం. వాళ్ళు ఏదో చిన్న చిన్న షోస్ చేసుకొని చిన్న చిన్న క్యారెక్టర్స్ చేసుకుంటే వాళ్ళు, మీకు తెలియదే ఉంది మెగా ఫ్యామిలీలో 6-7 మంది హీరోలు ఉన్నారు కాబట్టి వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే ఇక వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో ఏమీ లేకుండా చేస్తారన్న భయంతో ఆ కుటుంబంతో ఉన్నారు, కానీ ప్రేమతో ఎవరూ లేరు. నిజంగా ప్రేమ ఉంటే వాళ్ళు ప్రకాశ్రాజ్కి సపోర్ట్ చేసినప్పుడు మా అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎందుకు గెలవలేదు? ఒక్కసారి ఆలోచించండి, ప్రేమ వేరే భయం వేరే. సో అలాంటి వాటి కోసం ఆ చిన్న చిన్న వాళ్ళని తిట్టాలని నేను అనుకోను, కానీ ఎవరైతే మాట్లాడారో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. మాట్లాడిన వాళ్ళు కూడా మంత్రులకి శాఖలే తెలియదు అంటారు, శాఖలు తెలియకుండానే మంత్రులు అయిపోతారండి. ఇప్పుడు రోజా గారు అన్నట్టు ఆవిడ ఒక మాట అన్నది, చిన్న ఆర్టిస్టులు కదండి వాళ్ళు ఏం చేయగలరు సినిమా. ఈవిడ ఏం ఆర్టిస్ట్ అంటున్నా, ఈవి ఏమన్నా కొలంబోలు స్టార్ హీరోయినా, అమెరికాలో ఏమన్నా మెల్ గిబ్సన్ సినిమాలో చేసిందా, ఈవిడ ఏమన్నా అవతార సినిమాలో ఏమన్నా అవతార పురుషురాలా, ఈవిడ ఏమన్నా ప్రపంచ దిగ్గజేత, ఈవిడ ఏమన్నా కమల హాసన, ఎంత ఈవిడ ఏమి సినిమాలు చేసింది? ఒక 50ఆ, ఒక 60ఆ, ఒక 100ఆ? ముగ్గురు హీరోయిన్లు హీరోగా చేయలేదా? ఈరోజు జబర్దస్త్ ఆర్టిస్టులు చేసిన కామెడీ కానీ వాళ్ళు నువ్వు స్కిట్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు చెప్పే 3 ముక్కలు కాదు, నీకు దమ్ము ఉంటే 30 నిమిషాలు స్కిట్ చేయి. నీకు అంత ఈజీగా అంత పిచ్చోళ్ళ కనబడుతున్నావు. జబర్దస్త్ ఆర్టిస్టులు అంటే నువ్వు ఆదిమూ నిలబడగలవా, గడప్సీ నిలబడగలవా, సుధీర్కు ఉన్నంత క్రేజ్ నీకుందా? ఈరోజు సుధీర్కు ఉన్నంత క్రేజ్ ఈరోజు రోజాకుందా? ఆదికు ఉన్నంత టాలెంట్ రోజాకుందా? గెటప్ సీన్ వేసిన గెటప్లు ఈ రోజా ఇవ్వగలదా? గెటప్ సీన్ ముందు ఎంట్రుకా రోజా. గెటప్ సీన్ ఒకసారి స్టేజ్ మీదకి దిగాడంటే వాడు మరో కమల్ హాసనాడు. ఆడు మీద పాతుబచ్చాలు, చిన్న పిల్లకాయలు, నీకు దమ్ముంటే ఏదో 4 హీరోయిన్లో డ్యాన్స్ వేసి ఏదో డైలాగులు సినిమాలో చేయడం కాదు. నీకు దమ్ముంటే ఆదిలా 20 నిమిషాలు టకటక డైలాగులు చెప్పు, సుధీర్లో మ్యాజిక్ చేసి సొంత కృషి చేసి వాడు ఈరోజు కోట్ల మంది అభిమానులు తెచ్చుకున్నాడు. వాళ్ళ ఉండి చూద్దాం, గెటప్ సీను లాగా ఒక టింగర్ వేషమై నీకు దమ్ముంటేనా? ఆర్పీలో ఒక స్లాంగ్ మాట్లాడు, నీకు స్లాంగ్ రాదు, నీ భాషను గుర్తించుకోవడం రాదు. ఏదన్నా స్క్రిప్ట్ వస్తే తిట్టడమే, నువ్వు కాకపోతే మహిళల్లో నువ్వు అంత గొప్ప వ్యక్తిత్వం ఎవరికి లేదు. మరి ఆ ఇంట్లో 7 మంది హీరోలు ఉన్నారంట, నీ ఇంట్లో 70 మంది రౌడీలు ఉన్నారు, నీ జగన్మోహన్ రెడ్డి ఇంట్లో 70 మంది రౌడీలు ఉన్నారు. సొంత బాబాయ్నే లేపాయినాడు, అక్క చెల్లెని తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినాడు. రేపు నీకు దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి విమర్శించి నువ్వు నగరీలో బతకగలవా? శవం అయితే వెళ్తావు, గుర్తుపెట్టుకో. ఆడు చిన్న ఆర్టిస్టు, వీడు చిన్న ఆర్టిస్టు, నువ్వేదో నేషనల్ భారతదేశం మొత్తానికి నువ్వే ఆర్టిస్టుల సంఘానికి అధ్యక్షురాలు అయినట్టు చిన్న చిన్న ఆర్టిస్టులు. నేనున్నా, మా పిల్లకాయలు జబర్దస్తులు అందరూ ఉన్నారు, ఎవరు లేరు పాపం? ఈరోజు ఆయన కోసం స్వచ్ఛందంగా రూపాయి తీసుకోకుండా కాలు నడకతో చేస్తున్నారు వీళ్ళందరూ కూడా. నీ బతుక్కి ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినట్టు నీకెందుకు రాలేదు? హే ఆల్, నేను మీ సుమంత్ని, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిణి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. Thank you.